చందమామ కథ. అమాయకుడు. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు. అతనికి పెళ్ళీడు వచ్చింది. కానీ ఆస్తి లేని వాడికి పిల్లనెవరిస్తారు? ఎన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవటం చూసి పాపం వాళ్లకు ఏమీ తోచింది కాదు. చివరికి వారి ఇంటి పురోహితుణ్ణి ఆశ్రయించి, అయ్యా శాస్త్రులు గారు, మా అబ్బాయిని ఒక ఇంటివాణిగా చేయాలి కదా, ఆ పని మా వల్ల కాలేదు, ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు, కాబట్టి వాడిని మీ చేతులలో ఉంచుతున్నాము, వాడిని పాల ముంచినా నీట ముంచినా మీదే బాధ్యత అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు. ఆయనకు ఉపకార బుద్ధి ఉంది, మంచితనము ఉంది, కానీ లౌక్యం బొత్తిగా తెలియదు. ఉత్త అమాయకుడు. అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా? ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఊరు పోయినా, ఎవరు కనబడినా అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఒకరు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. అయితే పిల్లవాణ్ణి చూసుకోవాలన్నారు. ఓ, బేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు. పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్లి కొడుకు తల్లికి ఏమీ తోచలేదు. పెళ్లి కొడుక్కి ఒక నగలేదు, తనకు కూడా కట్టుకోవటానికి మంచి చీర లేదు. అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి కావలసిన బట్టలు, అబ్బాయికి కమలాల జత అరువు అడిగింది. పెళ్లివారు చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు? ఇచ్చారు. సరే, తెచ్చిన వాటిలోది తీసి తనొక చీర కట్టుకుంది. అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది. అనుకున్నట్టుగా మరునాడు పెళ్లి కూతురు తరపు వారు వచ్చారు. మామూలు మర్యాదలైన తర్వాత, ఇతనే నా పెళ్లి కొడుకు అని అడిగారు. అవునండి, పెళ్లి కొడుకు ఈ అబ్బాయేను, కానీ చెవులనున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు. ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి అరువు కమలాలని పెళ్లి కూతురు తండ్రి గ్రహించి, సరే మా ఇంటి వాళ్ళను కనుక్కుని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. పెళ్లివారి నుంచి ఎన్నాళ్లకు మళ్ళీ కబురు రాకపోయేసరికి, ఇదంతా నీ తెలివి తక్కువ, కమలాల జత గురించి నీవు చెప్పటం వల్లనే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుణ్ణి నిందించారు. తన తప్పు తెలుసుకుని పురోహితుడు కూడా విచారించాడు. కష్టపడి తిరిగి కొద్ది రోజుల కల్లా పురోహితుడు మరొక ఊరి నుంచి ఇంకో సంబంధం తీసుకువచ్చాడు. పూర్వం నిజం చెబితే తంటా వచ్చింది గనుక ఈసారి అబద్ధం చెబితే పెళ్లి కుదురుతుందని ఆయన నిశ్చయించుకుని, మునుపటిలాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి, పెళ్లి కొడుకు ఇతనేనండి, చెవులనున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు. ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది. సరే, ఏ సంగతి త్వరలోనే చెబుతాములేండి అంటూ వారు వెళ్ళిపోయారు. వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్ళీ పురోహితుణ్ణి చివాట్లు వేశారు. వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధం తిరిగిపోయిందని ఆయనకు తెలియనే తెలియదు. ఇదేమీ బాగాలేదు, కొంచెం లౌక్యం ఉపయోగిస్తే కానీ కార్యం సానుకూలమయ్యేటట్టు కనబడదు. ఈసారి నిజము అబద్ధము కాకుండా మర్మం పెట్టి మాట్లాడతాను, సంబంధం రైటై తీరుతుంది అని ఆయన నిశ్చయించుకుని, ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషించారు. శ్రమపడి ఆయన మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక సంబంధం తీసుకువచ్చాడు. ఏ పెళ్లివారు వచ్చినా, ఇతనే నా పెళ్లి కొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు పురోహితుడు ఈసారి, వరుడు ఇతనేనండి, కానీ ఇతని చెవులకున్న కమలాల జతను గురించి మాత్రం మీరు అడగను కూడదు, నేను చెప్పను కూడదు అని బదులు చెప్పి, ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను, సంబంధం కుదిరినట్టే అని ఆయన మనస్సులో పొంగిపోతున్నాడు. ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉన్నదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కొని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు. మన పురోహితుడి తెలివితేటలు ఇలా పరిణమించినందుకు ఊరి పెద్దలు, మన పేద దంపతులు కూడా చాలా విచారించి, చాలండి శాస్త్రులు గారు, మీరు సంబంధాలు తేను వద్దు ఏమీ వద్దు అని ఒక నమస్కారం చేసి ఊరుకున్నారు. కథ సమాప్తం.